పోలవరానికి వైసీపీ శాపంగా మారిందని టీడీపీ అధినేత ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ సందర్శనను పోలీసులు అడ్డుకోవడంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. తాను పోలవరం వెళ్తే జగన్ సర్కార్కు ఎందుకంత భయమని ప్రశ్నించారు. పోలవరం ఏపీకి వరమని కానీ వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. వైసీపీ అవినీతి నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారి భరతం పడతామని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద హైటెన్షన్. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు బారికేడ్లతో ఆంక్షలు, అడుగడుగున అడ్డంకులు. మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నేత పర్యటనకు ఆంక్షల వలయమేంటి? ఆంధ్ర జీవనాడి పోలవరానికి జగన్ సర్కార్ నాశనం చేసిందని చంద్రబాబు నిప్పులు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తే ప్రభుత్వానికి ఎందుకంత భయమన్న టీడీపీ. పోలవరంలో అవినీతి బయటపడుతుందని జగన్ సర్కార్కు భయమా? పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న చంద్రబాబుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. పోలీసు వ్యాను, జీపులను అడ్డంగా పెట్టారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు అడుగడుగున చంద్రబాబును టీడీపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో జగన్ సర్కార్ పోలీసుల నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత ధర్నాకు దిగారు. పోలవరం డ్యాం సైట్కు వెళ్లే మార్గంలో రోడ్డుపైనే చంద్రబాబు బైఠాయించి నిరసన చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆగ్రహించిన చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. తనతో పాటు మరో ఐదుగురు నేతలు ప్రాజెక్టు సందర్శించేందుకైనా అనుమతి ఇవ్వాలన్నారు. అయినా పోలీసులు చంద్రబాబు ముందుకు వెళ్లకుండా ఉదయం పెట్టిన బారికేడ్లను తొలగించి పోలీసు వ్యాను, జీపులను అడ్డంగా పెట్టారు. దీంతో మండిపడ్డ చంద్రబాబు తాను పోలవరం ఎందుకు వెళ్లకూడదో లిఖిత పూర్వకంగా రాసివ్వాలని అడిగారు. మరోవైపు టీడీపీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ సర్కార్ పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నేతను పోలవరం వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటని నిప్పులు చెరిగారు. నేను పోలవరం ప్రాజెక్టు చూడాలని చెప్పాను. పోలీసులు అంటున్నారు మీరు పోవడానికి వీలు లేదు, మీకు నక్సలైట్స్ థ్రెట్ ఉంది కాబట్టి ఇక్కడ మేము అలో చేయము అని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను, ఇప్పుడు కాకపోతే రేపు మార్నింగ్ వస్తాను, మీరు అలో చేయండి నన్ను, రేపు ఉదయం వచ్చి నేను చూస్తాను. అంతలోపల ఈ ప్రాంతంలో కూడా మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఏరియా అంతా కూడా మీరు కంట్రోల్ తెచ్చుకోవాలి, తెచ్చుకోండి. ఇప్పటికే మీకు కంట్రోల్ ఉంది, అవి చేయమని చెప్పాను. ఇంకా నాకు సరైన సమాధానం కూడా చెప్పలేదు పోలీస్ ఆఫీసర్లు. నేనేమడిగానంటే నాకు రాసి ఇవ్వండి మీరు ఏ కారణాల వల్ల నన్ను ఇక్కడ డీటెయిల్ పోవద్దని మీరు చెప్పారు, ఏంటి కారణం? దానికి సరైన కారణం రాసి రిటర్న్గా ఇవ్వండి, అప్పుడు నేను లేస్తానని చెప్పాను. పోలవరానికి జగన్ సర్కార్ శాపంగా మారిందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. పోలవరం ఏపీకి వరమని, తాను 75% పనులు పూర్తి చేస్తే ఈ చీకటి జగన్ ప్రభుత్వం ప్రాజెక్టును నాశనం చేసిందని ఆరోపించారు. తాను పోలవరం వెళ్తానంటే ప్రభుత్వానికి ఎందుకంత భయమని నిలదీశారు. నక్సలైట్ల వారోత్సవాల పేరుతో అనుమతి నిరాకరించడంపై మండిపడిన చంద్రబాబు గతంలోనూ నక్సలైట్ల వారోత్సవాలు జరగలేదా అని ప్రశ్నించారు. తాను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, వైసీపీ అవినీతి నేతల భరతం పడతానని హెచ్చరించారు. వారం తర్వాత, నెల తర్వాతనైనా పోలవరం వస్తానని స్పష్టం చేసిన చంద్రబాబు ప్రజలు ఈ దుష్ట ప్రభుత్వంపై తిరగబడాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే, అవినీతి జరిగితే, ప్రభుత్వం యొక్క అవకతవకలు జరిగితే ఇన్స్పెక్ట్ చేసే అధికారం నాకుంది, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది. ఇలాంటి సంఘటన నా జీవితంలో ఎప్పుడూ రాలేదు. ఏం కర్మ మన రాష్ట్రానికి? ఈ పోలవరాన్ని ముంచేసి చీకటి జీవులతో, చీకటి పాలనతో ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు పోలవరం సందర్శించడానికి అనుమతి నిరాకరించడంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ప్రాజెక్టును సందర్శిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఫల్యం బయటపడుతుందనే భయంతోనే జగన్ సర్కార్ పోలీసులతో అడ్డుకుందని ఆరోపించారు. మొత్తానికి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలవరం సందర్శించకుండానే చంద్రబాబు పర్యటన ముగుస్తుంది.